అందరికీ నమస్కారం ఫెస్టివల్స్ లేదా స్పెషల్ లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో చేసే మాల్పువ్వా కోసం ముందుగా స్టవ్ మీద గిన్నెలో లీటర్ పాలు తీసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ మరిగించాలి మాల్పువ్వాలో కోవా తప్పనిసరిగా వేస్తారు కాబట్టి ఇలా ఇంట్లోనే తయారు చేస్తున్నాము ఇలా చేసుకోలేని వాళ్ళు బయట దొరికేదైనా వాడుకోవచ్చు పాలు బాగా మరిగి ఇలా చిక్కబడి పావు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లాలనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక కప్పు పంచదార ముప్పవ కప్పు నీళ్లు పోసి పంచదార కరిగేలా కలుపుతూ లో ఫ్లేమ్లో ఉడికించాలి పాకం చక్కగా ఉడికి నూనెలా జిడ్డుగా అయి ఇంకొక్క నిమిషంలో తీగపాకం వస్తుందనుకున్నప్పుడు ఫ్లేవర్ కోసం పావు స్పూను యాలకుల పొడి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సింగ్ బౌల్లో ముప్పవు కప్పు కంటే కొంచెం ఎక్కువ మైదాపిండి తీసుకుని రెండు మూడు స్పూన్ల వరకు ఉప్మాకి వాడే బొంబాయి రవ్వ వేసి మొత్తం ఒక కప్పు అయిన దీన్ని గిన్నెలో వేసి చిటికెడు ఉప్పు ఒక స్పూను మెత్తగా దంచిన సోంపు పొడి వేసి అంతా బాగా కలపాలి ఇందులో దగ్గరగా కాచి చల్లారబెట్టిన పాలను కూడా వేసి ఒకసారి బాగా కలపాలి ఇక్కడ మైదాకి బదులు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఈ మాల్పువ్వాని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కలా చేస్తుంటారు కొందరైతే ఈ పిండి కలిపేటప్పుడు బాగా పండిన అరటిపండు కూడా వేసి చేస్తారు ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఐదు నిమిషాల పాటు బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండగానే రవ్వ మైదా నీళ్లను పీల్చుకుంటూ ఉంటాయి పిండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ మరీ గట్టిగా గాని మరీ లూజ్గా గాని కాకుండా ఇలా కొంచెం జారుతున్నట్టుగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మీద మూత పెట్టి పిండి కాస్త ఫర్మెంట్ అయ్యే వరకు మూడు పాటు పక్కన పెట్టుకోవాలి అయితే అంత టైం లేని వాళ్ళు కొద్దిగా వంట సోడా వేసి కలిపి పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది మూడు పాటు చక్కగా నానని దీన్ని మరోసారి బాగా కలిపి రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే ప్యాన్లో నూనె పెట్టుకుని నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవాలి నూనె కొంచెం కాగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో గరిటితో పిండి తీసుకొని కొంచెం దూరం దూరంగా వీటిని వేసుకోవాలి ఇవి లోపలి వరకు వేగేలా మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలి రెండు మూడు నిమిషాల్లోనే పైకి తేలిన వేటిని రెండు వైపులా తిరిగేస్తూ వేగనివ్వాలి పిండి గట్టిగా ఉంటే మాల్పువాలు కొంచెం గట్టిగా వచ్చేస్తాయి అలాగని మరీ లూజ్గా కలిపితే నూనెలో వేసినప్పుడు విడిపోతాయి పిండిని ఇలా సరైన కన్సిస్టెన్సీలో కలుపుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వేగుతాయి ఇలా లోపలి వరకు చక్కగా వేగిన వేటిని నూనె రాకుండా కొంచెం గరిటితో వత్తి బయటకు తీసిన వెంటనే పక్కనే ఉన్న వేడిపాకంలో వేసుకోవాలి పాకం చల్లారిపోయినట్లయితే మరోసారి వేడి చేసుకోవాలి పాకం మరీ చిక్కబడిపోయినా లేదా చల్లారిపోయినా ఇవి పాకాన్ని సరిగా పీల్చుకోవని గుర్తుంచుకోవాలి పాకంలో రెండు నిమిషాల పాటు అటు ఇటు తిరిగేసిన తర్వాత వెంటనే సర్వ్ చేసుకోవడమే ఇక్కడ మనం వీటిని కేవలం పిండిని నానబెట్టి మాత్రమే చేశాము ఇంకా సాఫ్ట్గా మెత్తగా ఉంటే ఇష్టపడేవాళ్లు పిండి కలిపేటప్పుడు కొద్దిగా వంట సోడా వేసి కలుపుకోవచ్చు ఎంతో జ్యూసీగా సాఫ్ట్గా తింటుంటే పంటికి కోవా ఫ్లేవర్ తగులుతూ ఎంతో రుచిగా ఉండే ఈ ఈజీ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్